Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పోటీ పడి మరీ జగన్కు అస్త్రం అందిస్తున్న చంద్రబాబు పవన్. ఏపీలో పొత్తు రాజకీయం మొదలైంది. సీఎం జగన్ టార్గెట్గా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు లాంఛనమే. ఇటు సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికలు పెత్తందారులు వర్సెస్ పేదవారిగా చెప్పుకొచ్చారు. 88% మందికి అందిస్తున్న సంక్షేమమే జగన్ ఆయుధంగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తు వేళ ఆ రెండు పార్టీల అధినేతలు చేస్తున్న వ్యాఖ్యలు జగన్కు వరంగా మారుతున్నాయి. జగన్ ప్రజాబలం గెలుపు అవకాశాలపై వైసీపీ కంటే ఈ ఇద్దరు ముఖ్య నేతలే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇవే ఇప్పుడు జగన్కు అస్త్రాలుగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలలో జగన్ను ఓడించేందుకు పొత్తులు ఖరారవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ తమతో కలిసి వచ్చేలా టీడీపీ జనసేన అధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు ససేమేరా అంటున్నాయి. ఈ రెండు పార్టీలు మరికొంతకాలం వేచి చూసే ధోరణితో ఉన్నాయి. వైసీపీ ఈ రెండు పార్టీల పొత్తులపైన తొలి నుంచి స్పష్టతతో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తాయని టీడీపీ జనసేన నేతలు చెబుతున్నా అసలు కారణం ఒంటరిగా పోటీ చేస్తే జగన్ను ఓడించలేమని అర్థం కావడమేనని విశ్లేషణలు మొదలయ్యాయి. ఎన్నికల కోసం వ్యూహకర్తలను నియమించుకున్న టీడీపీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సర్వే నివేదికలను సేకరిస్తోంది. ఆ నివేదికల ఆధారంగానే పొత్తులు తప్పవనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2014లో టీడీపీ బీజేపీ పవన్ కలిసి జగన్ను ఓడించేందుకు ఏకమయ్యారు. ఆ ఎన్నికలలో అధికార ప్రతిపక్షాల మధ్య ఓట్ల తేడా 1.95%. వైసీపీకి 67 సీట్లు రాగా ఈ కూటమికి 102 స్థానాలు దక్కాయి. 2019 ఎన్నికలలో వేరువేరుగా పోటీ చేయడంతో వైసీపీకి 151 సీట్లు రాగా టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. వైనాట్ 175 అంటూ ధీమాగా కనిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్తో సింగిల్గా పోటీకి చంద్రబాబు పవన్ సిద్ధంగా లేరు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణాలు అవసరం లేదంటూ పవన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలతో జగన్ బలం ఏంటనేది చెప్పకనే చెప్పుకొచ్చారు. అటు చంద్రబాబు సైతం జగన్ పైన ఆరోపణలు చేస్తూనే అటువంటి వాళ్లకు వ్యతిరేకంగా అందరం కలవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నానితో సహా పలువురు నేతలు బలమైన జగన్ను ఓడించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలంటూ ముఖ్యమంత్రి ప్రజాబలం ఏంటో వాళ్లకు వాళ్లే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ జనసేనకు మాత్రమే పొత్తు పరిమితం అవుతుందా, బీజేపీ కలుస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీతో కలయిక ఆధారంగా ఇతర పార్టీలు ఇద్దరితో కలిసే అంశం డిసైడ్ అవుతుంది. సోనియాతో ధిక్కరించి సొంత పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుంచి ప్రజలపైన నమ్మకమే తన ధైర్యం అని చెబుతూ జగన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పైన 2019లో జగన్ ప్రధానంగా ప్రచారం చేసి టీడీపీ అధినేత విశ్వసనీయత దెబ్బకొట్టారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఇచ్చిన హామీల్లో 95 అమలు చేసి తన క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ హామీల విస్మరణలో ప్రశ్నించని పవన్ ఇప్పుడు జగన్ను ఓడించే అంశంలో తిరిగి చంద్రబాబుకు మద్దతుగా నిలవడం వైసీపీకి అస్త్రంగా మారుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. చంద్రబాబు పవన్ పొత్తుతోనే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జగన్ బలం వారితోనే స్పష్టమవుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.